అర్హులైన వారికి అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించకపోవడంతో గ్రామ పంచాయతీ ఎదుట లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఇల్లు నిర్మించి సుమారు 5 సంవత్సరాలు గడిచినా నేటికి లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై ఆసనం వ్యక్తం చేస్తున్నారు. అనర్హులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకొని అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామ పంచాయతీ ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులు వంటవార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకపోవడంతో అనర్హులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకున్నారని గ్రామ పంచాయతీ ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి లబ్ధిదారులు వంట చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామంలో 55 ఇళ్లను మంజూరు చేయడంతో 25 ఇళ్లు పూర్తయ్యాయి. అధికారులు 55 లబ్ధిదారుల లిస్టు ఎంపిక చేసినప్పటికీ మొదటి విడత ఇళ్లను పంపిణీ చేయకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించే వరకు గ్రామ పంచాయతీ ముందు ఆందోళన విరమించమని భీష్మించుకొని కూర్చున్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో తమకు అందాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అర్హులకు ఇళ్లను కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేదు, జాగ లేదు, బయట జాగ లేదు, ఇంటికాడ జాగ లేదు, మా కొడుకు లేడు, మేము ఇద్దరమే ఉన్నాం, ఎవరు దిక్కు లేరు, సక్కి లేరు. ఆ రోడ్డు మీద అడ్డం పడితే కూడా ఎవరు ఎత్తుకొచ్చేసానికి కూడా వీళ్ళు లేరు సారు, మాకు ఎవరు దిక్కు లేరు. ఒకట్ల కాళ్ళసి కూడా కుంటుకుంటా కుంటుకుంటా పోతే పని చేస్తే 5 కిలో బియ్యం తెచ్చుకొని అనుకుంటున్నాం. మాకు ఏం జాగ కొడుకలేదు బయట. ఇప్పుడు పోయి చూసి రావాలంటే చూసి రావచ్చు, గుడిసే తడకలు అల్లిరం ఉట్టి పొరకలు చూసి రావచ్చు బాంచరు. మా కొడుకు చచ్చిపోయి ఆడది అవుతుంది, మాకు గట్టి లేక తిరుగుతున్నాం. అంటే మీకు అధికారులు ఇల్లు కేటాయించలేరా? నంబర్ వచ్చింది కానీ ఇయ్యలేరు. ఇప్పుడు ఎవరు పోయినారు దాంట్లోకి? ఎవరు పోయిరో తెలియదు. అందరు సార్ మొత్తం రూమ్ రూమ్ కు చూసి వచ్చినా ఒక్క పురుగు ఒక్కటి కూడా కాలేదు. అంతా వచ్చి రూమ్లలో కుచ్చుకున్నారు మొత్తం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయి సంవత్సరాలు గడిచిపోతున్నా అధికారులు అర్హులకు ఇండ్లు కేటాయించకపోవడంతో గ్రామస్తులు డబుల్ బెడ్రూమ్ లోకి వెళ్లారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో ప్రభుత్వం 25 ఇళ్లను 5 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసింది. అర్హుల జాబితా వచ్చినప్పటికీ ఇళ్లను కేటాయించకపోవడంతో ఇంటి కిరాయి కట్టలేక గుడిసెల్లో ఉండలేక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి సంవత్సరాలు గడిచినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వల్లే లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు చేయలేకపోయారని వాపోయారు. తమకు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి రావడం జరిగిందన్నారు. నేను ఒక 7-8 సంవత్సరాల కిరాయికుండ వాటికి నాకు ఇంతవరకు నా పేరు మీద జాగలేదు, ఏం లేదు. నేను అప్లికేషన్ పెట్టిన, అప్లికేషన్లో కూడా పేరు రాలేదు రాలేదు. కొంతమంది వచ్చారు, వచ్చి ఉన్నారు కాబట్టి నేను కూడా వచ్చిన, నేను కూడా వచ్చి ఒక రూమ్లో ఉన్నాను. మళ్ళీ సర్వే చేసి ఇచ్చినా సరే ఎట్లయినా సరే పంచుతాం అన్నారు కాబట్టి ఎవరు పంచలేదు. నైట్ వచ్చారు, నైట్ పై నైట్ వచ్చినాం ఉన్నాం.